ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఒక పార్సల్ వచ్చిందనమాట. కొన్ని స్కిన్కి అండ్ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో అవేంటో మీతో షేర్ చేసుకోవాలి కదా. లేట్ చెక్కుందా, వీడియోకి వెళ్ళిపోదా. సో మామాయత్ నుంచి అనమాట స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. మనకు ఫస్ట్ ప్యాకింగ్ ఇలా వస్తుంది, అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తున్నాను అనమాట. సో బాక్స్ ఇలా వస్తుంది. ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నది మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా నా హెయిర్ ఫాల్, నేను తిరుపతిలో ఉంటున్నాను కదా, ఇక్కడ వాటర్కి నా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. వాటర్ అస్సలు పడట్లేదు. సో అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తున్నాను హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి. అందులో నాకు ఇవి బాగా నచ్చాయి, అంటే బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యాయి. సో అందుకనే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఈ ప్రోడక్ట్ వాడచ్చా అన్న డిఫరెన్సెస్ ఏమి ఉండవు. హ్యాపీగా అన్ని స్కిన్ టైప్స్కి అన్ని హెయిర్ టైప్స్కి కూడా ఈ బ్రాండ్ మనం యూస్ చేయొచ్చు. సో ఎందుకంటే నేను మ్యాక్సిమం మామాయత్లో ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఆల్రెడీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఆల్రెడీ నేను ఫస్ట్ యూస్ చేసి నాకు రిజల్ట్స్ మంచిగా అనిపిస్తేనే మీతో షేర్ చేస్తాను అనమాట. ఈ ఆనియన్, మన ఆనియన్ అన్నది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, ఫ్రీజీనెస్ కంట్రోల్ చేస్తుంది, అలానే డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుంది ఆనియన్ అన్నది. మనం డైరెక్ట్గా కూడా ఆనియన్స్ని కట్ చేసి మిక్స్ చేసుకొని దాని యొక్క జ్యూస్ని కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం షాంపూ చేసుకున్న తర్వాత కూడా ఆ ఫ్లేవర్ అలా ఉండిపోతుంది. కొంతమందికి ఆ ఫ్లేవర్ అలా నచ్చదనమాట. అలా నచ్చలేని వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్లో ట్రై చేయొచ్చు. ఇది మనం షాంపూ చేసుకున్న తర్వాత కూడా ఎలాంటి స్మెల్ మనకి రాదనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్ హెయిర్ మాస్క్. ఇందులో ఏంటంటే ఆనియన్ ఆయిల్ అండ్ ఆర్గానిక్ బ్యాంబో వెనిగర్ ఉంటుంది. ఈ రెండు ప్రోడక్ట్స్ వల్ల మన హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ ఫ్రిజినెస్ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా మనం ప్రోడక్ట్ యూస్ చేసామంటే అది 2-3 times యూస్ చేస్తేనే కానీ దాని రిజల్ట్ తెలియదు. ఫస్ట్ టైం యూస్ చేస్తేనే రిజల్ట్స్ వచ్చేస్తాయన్నది మనం ఎందులోనే చూడలేము, ఏ ప్రోడక్ట్స్లోని కూడా మనం చూడలేము. ఆల్రెడీ 3 times or 4 times యూస్ చేస్తేనే దాని యొక్క యూజెస్ అన్నది మనకు బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందు మీద ఏం రాస్తుందంటే పారాగోన్ అండ్ సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ విత్ బయోయాక్టివ్స్. సో ఇవన్నీ, ఈ ఆనియన్ ఎయిర్ ఆయిల్ అండ్ వెనిగర్ అన్నది మన హెయిర్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో హెయిర్ మాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్. మనం ఏదైనా ఒకటి యూజ్ చేసామంటే అన్నీ కూడా అదే బ్రాండ్ అదే రేంజ్లో యూజ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ యూస్ కనిపిస్తుంది అనమాట, ఎక్కువ పర్ఫెక్షన్ కనిపిస్తుంది మనం ఏదైనా యూస్ చేసామంటే. ఇప్పుడు చూడండి, ఆనియన్ హెయిర్ మాస్క్ యూస్ చేశారు కదా, హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూ అన్నీ కూడా ఆనియన్ రేంజ్లోనే అయితే మనకి మంచి ప్రాఫిట్స్ కనిపిస్తాయి అనమాట దాని ఒక్కటి. అండ్ ఈ ఆనియన్ హెయిర్ షాంపూలో ఏముందంటే ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్ ఉంది. సో ఈ కెరటిన్ వల్ల మన హెయిర్ ఫాల్కి చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్గా పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూట్స్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కండిషనర్ కూడా, కండిషనర్లో కూడా ఆనియన్ అండ్ కోకోనట్ కండిషనర్ అనమాట. ఈ రెండు ఇలా మనకి పంప్ మోడల్లో వస్తాయి. సో మామాయత్ ఏంటంటే ప్లాస్టిక్ పాజిటివ్, వీ రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ వ్యూస్ అనమాట. సో ఒక్కసారి ఎవరికైనా హెయిర్ ఫాల్లో కంట్రోల్, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కంట్రోల్ అవ్వాలి అంటే ఈ రేంజ్ ట్రై చేయండి, నిజంగా చాలా బాగా కంట్రోల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ స్కిన్లో మెయిన్గా ఐకి సంబంధించింది, అంటే డార్క్ సర్కిల్స్కి సంబంధించింది అనమాట. మెయిన్గా డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, స్లీప్ ఎక్కువ లేకపోవడం వల్ల, లేదంటే టెన్స్, ఎవరైనా టెన్షన్లో బాగా టెన్షన్ పడుతున్న దానివల్ల కూడా మనకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ నెక్స్ట్ లాట్స్ ఆఫ్ వాటర్ లేకపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. కొంతమందికి విషయం తెలుసు, కొంతమందికి తెలీదు, బట్ నిజమండి, లాట్స్ ఆఫ్ వాటర్ కూడా మన ఐస్కి అండ్ మన బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ క్వాంటిటీ ఎవరిలో అయితే తక్కువ ఉందో వాళ్ళలో డార్క్ సర్కిల్స్ని మనం చూడగలుగుతాం ఎక్కువ. సో మెయిన్గా నాకు డార్క్ సర్కిల్స్ ఎందుకు వచ్చాయంటే, మీ అందరికీ తెలుసు 2.5 year old పాప ఉంది నాకు. అప్పుడప్పుడు నైట్ స్లీప్స్ లేకపోవడం వల్ల, లేదంటే స్లీప్ సరిపోకపోవడం వల్ల నాకు డార్క్ సర్కిల్స్ వచ్చాయి. అంటే తను మ్యాక్సిమం నైట్ 11 or 12 కొడు పడుకుంటుంది. సో అప్పుడు పడుకోవడం, మార్నింగ్ తొందరగా లెగడం వల్ల స్లీప్ సరిపోవట్లేదు. స్లీప్ సరిపోకపోవడం వల్ల ఆటోమేటిక్గా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చాయి, చూస్తున్నారు కదా.
నాకు ఆల్రెడీ ఇంకా డార్క్గా ఉండేవి, బట్ నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత చాలా లైట్ అయ్యాయి. ఇంకా పూర్తిగా పోవడానికి కూడా నేను మళ్ళీ ఈ ప్రోడక్ట్ తెప్పించుకున్నాను అన్నమాట. సో దానికి ఏంటంటే మా మాయ బై బై డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్. సో ఎవరైనా నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్, ఎవరైనా డార్క్ సర్కిల్స్తో ఇబ్బంది పడితే ఈ క్రీమ్ని ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 టైమ్స్ అన్నా మనం యూస్ చేయాలి మొత్తం ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని, అప్పుడే మనకి రిజల్ట్స్ అన్నా బాగా కనిపిస్తాయి. నేను ఆల్రెడీ 1 టైం పూర్తిగా యూస్ చేసిన తర్వాత నాకు కొంచెం లైట్ అయ్యాయి. సో ఇంకా పూర్తిగా పోతాయి మీకు, నా తర్వాత ఫర్దర్ వీడియోస్లో ఈ డార్క్ సర్కిల్స్ అసలు కనిపించవు. ఈ క్రీమ్ నేను యూస్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్స్ కొన్ని డేస్ తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇందులో ఏంటంటే కుకుంబర్ అండ్ పెప్టిటైడ్స్ ఉన్నాయి. సో అందుకని మన డార్క్ సర్కిల్స్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందు మీద మీ అందరికీ తెలుసు సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ డెర్మటాలజికల్ లేటెస్ట్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఎవరైనా యూస్ చేయాలనుకుంటే, డార్క్ సర్కిల్స్తో ఎవరైనా బాధపడాలనుకుంటే ఈ క్రీమ్ని యూస్ చేయొచ్చు. సో దీని బాక్సింగ్ ఇలా ఉంటుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట, దీన్ని ఓపెన్ చేసుకొని దీని టెక్స్చర్ చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా దీని టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. సో ఐకి జస్ట్ ఇలా పెట్టుకొని మన సర్క్యులర్ మోషన్లోనే మనం దీన్ని యూస్ చేయాలి. మ్యాక్సిమం మీరు నైట్ పెట్టుకోవడానికి యూస్ చేయండి, ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నైట్ టైమ్స్ మన ఐస్ అనేవి రెస్ట్లో ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ఇంకా నైట్ టైం చాలా బాగా పనికొస్తుంది, డైలీ మనం యూస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని. సో ఇలా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా ఇలా మసాజ్ ఇచ్చుకోవాలి. సో ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసే ముందు మనకి ప్యాచ్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్గా మనం ఐకి ఏమైనా యూస్ చేస్తున్నామంటే ప్యాచ్ టెస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోడక్ట్ కానీ ఎవరికైనా పడలేదు అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్యాచ్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్పుడు ప్రోడక్ట్స్ని యూస్ చేయండి. హోమ్ రెమెడీస్ అయినా కూడా అంతే, కొంతమందికి నేచురల్ ప్రోడక్ట్స్ కూడా పడవు. సో అందరికీ స్కిన్ ఒకలా ఉండదు కదా. సో అందుకనే ఫస్ట్ ఏదైనా యూస్ చేసినప్పుడు ప్యాచ్ టెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చూసినా కదా ఇలా మసాజ్ ఇచ్చుకుంటూ మనం ఈ క్రీమ్ని అప్లై చేయాలి. అంతే, డైలీ నైట్ టైం అప్లై చేయండి పడుకునే ముందు, ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాను నైట్ టైం అయితే. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే మన ఐస్ అన్నవి వర్క్లోనే ఉంటాయి కాబట్టి నైట్ టైం అన్నది ప్రిఫర్. అండ్ నెక్స్ట్ మనం ఐ మీద ఎప్పుడైనా ఏదైనా యూస్ చేసినప్పుడు మన రింగ్ ఫింగర్ని మాత్రమే యూస్ చేయాలి, ఎందుకంటే ఇది మాత్రమే మన ఐస్ మీద జెంటిల్గా ఉంటుందన్నమాట, ఎక్కువ ప్రెషర్ లేకుండా. నార్మల్ ఇలాంటి ఫింగర్స్ అయితే ప్రెషర్ ఎక్కువ పడుతుంది, బట్ రింగ్ ఫింగర్ అన్నది ప్రెషర్ లేకుండా ఉంటుంది. సో ఇవి నా ప్రోడక్ట్స్ ఈరోజు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆనియన్ హెయిర్ మాస్క్ అండ్ ఏ అప్లై చేసుకొని చూపిస్తాను, దాని రిజల్ట్స్ కూడా వెంటనే చూపిస్తాను. సో ఇక్కడితో నా వీడియో ఏం చేసేస్తున్నాను, నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, అండ్ మీరు ఎప్పుడు ఫ్రీగా అంటే అప్పుడు చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మేము ఉందంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.